కుటుంబాల వెలి ఘటన విషయాన్ని డిఎస్పీ రవి మనోహర్ చారి సీరియస్ గా తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీస్ స్టేషన్ వద్ద సమావేశంలో మాట్లాడుతూ చెరువుల త్రవ్వకం విషయంలో 12 కుటుంబాలు ఎస్సీ కులస్తుల్ని బీసీ ఎస్టీ కులస్తులు కలిసి వెలివేసినట్లు కంప్లైంట్ వచ్చిందని తెలిపారు. 10 మందిపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని, చట్ట వ్యతిరేకత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని డిఎస్పీ రవి మనోహర్ చారి హెచ్చరించారు. కాల విజయ గాంధీ క్యాస్ట్ బైఎస్సి నడిపుడి గ్రామం మిద్దేవారిపాలెం విలేజ్ పెనుగొండ మండలం అనేతను నిన్న రాత్రి కంప్లైంట్ ఇచ్చారండి పెనుగొండ పోలీస్ స్టేషన్లో. ఏమంటే తనకు ప్రభుత్వం వారు చేపల చదువు ఇచ్చారు, దాన్ని నేను చేసుకుంటూ ఉంటే కొంతమంది ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు, అదేవిధంగా వారికి సపోర్ట్గా కొంతమంది శెట్టిపల్లి కులస్తులు వచ్చి నన్ను చేయనీయకుండా అడ్డుపడుతున్నారు. అయినప్పటికీ నేను చేపల చదువు చేస్తుంటే వీళ్ళు ఈ గ్రామంలో సంఘం పెట్టి వీళ్ళను గ్రామం నుంచి వెలివేయాలని చెప్పి అది అందరితోనూ చెప్పించి అందరి ఇంట్లో కమ్యూనికేట్ చేశారు. కాబట్టి మేము ఎక్కడికైనా పోతే సరుకులు కూడా అమ్మట్లేదు. ఎవరంటే గ్రామస్తులు చెప్పారు, గ్రామ పెద్దలు చెప్పారు, అందుకనే చెప్పి గ్రామం నుంచి వెలేసారు అనేటువంటిది ఒక కంప్లైంట్ ఇచ్చారు మాకు. దాని మీద దర్యాప్తు జరుగుతుందండి, దర్యాప్తు దాని మీద కేసు కట్టడం జరిగింది. కేసు కట్టిన తర్వాత దాని మీద దర్యాప్తు జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో తహసీల్దారు అందరం మేమంతా అదేవిధంగా సభ్యులు అందరం కలిసి కూడా గ్రామాన్ని విజిట్ చేస్తాం. గ్రామంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం సంగతి, అదేవిధంగా దీనిలో ఒక పీస్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం గ్రామంలో. అవన్నీ జరుగుతాయండి. తప్పని దర్యాప్తులో వాస్తవాలను తీర్చి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సరే, మంది మీద కేసులు కట్టారు సార్? ఇంకా దర్యాప్తు ప్రస్తుతానికి 9 మంది 10 మంది మీద కట్టాం కానీ మరి దర్యాప్తులు ఇంకెంతమంది వస్తారు, ఇంకా దీని వెనక ఇంకెవరు ఉన్నారా, ఇంకా ఉంటుంది కదా ఫర్దర్ దర్యాప్తు ఉంటుంది కదా, దాన్ని బట్టి ఫైన్ డేస్ చేస్తాం. కాల విజయ గాంధీ. Like, share and subscribe Master Key TV.